ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని అనంతపురం టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన ఇవాళ భారీ జనసందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా దగ్గుపాటి కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం మత పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆ తర్వాత వేలాది మంది కార్యకర్తల నడుమ ర్యాలీ ప్రారంభమైంది. దగ్గుపాటి ఇంటి వద్ద నుంచి నగర వీధులు మొత్తం పసుపుమయంగా మారాయి. బాణసంచ కాలుస్తూ డప్పు వాయిస్తూ ఈలలు కేకలు మధ్య ర్యాలీ సాగింది. భారీ గజమాలలు వేసి శ్రేణులు అభిమానం చాటుకున్నారు. శ్రీనగర్ కాలనీ నుంచి అంబేద్కర్ ఫ్లైఓవర్ మీదుగా ర్యాలీ సాగింది. చూపు మేర నిండిపోయిన పసుపు జెండాలు కనిపించాయి. నామినేషన్ కార్యక్రమంలో బీజేపీ జనశ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యువకులు నగరంలో టీడీపీ జెండాలతో బైక్ ర్యాలీలు నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ అనంతరం దగ్గుపాటి మాట్లాడుతూ ఈ స్థాయిలో జనస్పందన తాను కూడా ఊహించలేదన్నారు. ప్రతి ఒక్కరూ తన మనిషిగా భావిస్తూ నన్ని నడిపిస్తున్నారని దగ్గుపాటి తెలిపారు. చంద్రబాబు స్ఫూర్తిగానే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ఆయన సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పారు. ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని, తన మార్క్ అభివృద్ధి అనంతపై ఉంటుందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేసినాను. నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సాహం, ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూరు, ఎంత మెజారిటీ అనేదే ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు అభివృద్ధిలో మార్గదర్శకం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగానే చూసి అనంతపురంని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అనంతపూర్ ప్రజలను కోరుతా ఉన్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తెలుగుదేశం ఓటేయండి, అభివృద్ధి అంటే నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.